హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిల్జాస్ క్రియేషన్స్ నా ఛానల్ని మొట్టసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీని మీకు చెప్తున్నాను దానికోసం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కారం ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు ఇంకా ఫుల్ సైజ్ లెమన్ లెమన్ జ్యూస్ అండి వేసి బాగా బాగా కలపండి ముక్కకు బాగా పట్టేలా బాగా కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అండి సన్నగా తరుక్కున్నది ఈ వేసి ఈ ఆనియన్స్ని వేయించండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను తర్వాత కొద్దిగా పసుపు వేసానండి వేసి బాగా కలుపుకోండి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కనీసం ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకున్న చికెన్ అండి ఆ మసాలా వేసి నానపెట్టుకున్నాం కదా కనీసం ఒక ఇరవై నిమిషాల వరకు అయినా నాననివ్వాలండి ఆ చికెన్ వేసుకొని తర్వాత క్యాప్ పెట్టేసుకోండి క్యాప్ పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు ఆ చికెన్ని ఉడకనివ్వండి ఆ చికెన్ ఉడకే లోపు ఇక్కడ మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఇంకో బాల్ తీసుకున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఆ తర్వాత ఈ బిర్యానీ కోసం మసాలా దినుసులు అండి అన్ని మసాలా దినుసులు వేసాను దాల్చిన చెక్క ఆకు మిరియాలు లవంగాలు ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు స్టార్ అండి అన్నీ వేసి ఒక నిమిషం పాటు వాటిని వేయించండి ఆయిల్లో మంచిగా రెగ్యులర్గా ఈ మనకి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది కర్రీ పాయిన్స్లో బాగా దొరుకుతుంది ఇంకా హోటల్లో కూడా దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి వేయగాక ఒక రెండు పచ్చిమిర్చి అండి ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు పుదీనా వేసి మంచిగా వేయించండి ఇది కూడా కొన్ని నిమిషం పాటు ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి ఈ పేస్ట్ని కూడా ఆ తర్వాత బాస్మతి రైస్ అండి ఇక్కడ నేను నాలుగు చిన్న గ్లాసులు తీసుకున్నాను అవి నా ఒక కనీసం ఒక ముప్పై నిమిషాలు నాన నానపెట్టుకోండి ఆ తర్వాత వాటర్ తీసేసి ఇలా ఆయిల్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయిస్తే రైస్ అనేది మంచి పుల్లలు పుల్లలుగా విడివిడిగా వస్తుందండి ఇలా ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి సాల్ట్ కూడా అంత రైస్కి బాగా పట్టేట్లు బాగా కలుపుకొని తర్వాత మనం ఇక్కడ ఒక బౌల్లో ఇక్కడ నాలుగు కప్పులకు వా బియ్యంకి ఎనిమిది కప్పుల వాటర్ అండి మరిగించాను చల్లటి వాటర్ కాదు అండి వేడి వాటర్ వేడి వాటర్ ఇందులో పోసేసుకున్నాను చల్లటి వాటర్ పోస్తే ఏంటంటే రైస్ అనేది విరిగిపోతుంది తొందరగా ఇలా వేడి వాటర్ పోస్తే అనేది రైస్ అనేది బాగా కుక్ అయ్యి మంచి పుల్లలు పుల్లలుగా వస్తుంది ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇక్కడ వాటర్ అనేది చాలా వచ్చింది కదా మనం యాడ్ చేయకుండానే ఇప్పుడు ఆ వాటర్ పోవడానికి ఇప్పుడు ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసాను ఆ తర్వాత బాగా కలుపుకోండి ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఆ వాటర్ పోయి ఇలా డ్రైగా అవుతుంది ఇలా డ్రైగా అయిన చికెన్ని తర్వాత నేను ఇంకొద్ది ఇంకొద్దిగా ధనియాల పొడి కూడా వేశాను మీకు కావాలనుకుంటే వేసుకోండి తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసాను వేసి బాగా కలుపుకోండి వాటర్ ఏం లేకుండా చూడండి గ్రేవీ లాగా అనేది ఏమి లేకుండా చూసుకోండి వేసి బాగా కలుపుకోండి అంత మసాలా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలా ప్రతి ముక్కకు పట్టేలా ఆ తర్వాత ఇక్కడ సైడ్న రైస్ కూడా ఉడికిపోయిందండి ఇక్కడ రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి అండి చూడండి పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో ఈ రైస్ కూడా ఉడికిపోయింది మంచిగా ఆ తర్వాత ఈ చికెన్ అండి ఇప్పుడు ఈ రైస్ మీద మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ మొత్తంలో మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఈ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఏదైనా కొద్దిగా వెయిట్ అండి ఏదైనా వెయిట్ పెట్టుకోండి అంటే లోపల బయట లోపల ఉన్న దమ్మంతా బయటికి రాకుండా ఇలా నేను పెట్టేసుకున్నాను వెయిట్ పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు దాన్ని ఉడకనివ్వండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తీసి చూశాను చూడండి మంచిగా చికెన్కున్న ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది రైస్ కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది చూడండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకు బయట దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్